काकतीय यूनिवर्सिटी उद्रिक्त परिस्थित नेलकोन्नाई यूनिवर्सिटी नुंचि मा प्रतिनिधि पूर्ति समाचारं वेणु अंदिस्तारु। ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం వల్ల కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। ఇక యూనివర్సిటీలో ఇవాల జరగాల్సిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ వాయిదపడింది। ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు। వేణు అర్వీన్, ఉదయం నుంచి వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో పూర్తి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి। ఇవాల నిర్వహించదల్చినటువంటి విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభకు కేయూ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కూడా వారంతా కూడా నిరసన పర్వం చేపట్టారు। ఉదయం మహాధర్న చెప్పినవడంతో కూడా లైబ్రరీ వద్ద నిరసనకు జాక్ నేతలతో పాటు నిరుద్యోగులు కూడా వచ్చి ఆ మహాధర్నాలు కూర్చున్నా అయితే పోలీసులు వారందర్నీ బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేయడంతో కూడా విద్యార్థి సంఘాల నాయకులతో పాటు నిరుద్యోగులు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసినటువంటి ఆ ప్రిలిమ్స్ రాసిన విద్యార్థులు కూడా పూర్తిగా అటు యూనివర్సిటీకి చేరుకుని అక్కడ ఆ వీసీ బిల్డింగ్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు। దీంతో పూర్తిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। మరోవైపు వీసీ బిల్డింగ్ పైకెక్కి జాక్ నేతలు నిరసన వ్యక్తం చేశారు। అక్కడ సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను కూడా తగలపెట్టే ప్రయత్నం చేయడంతో కూడా పూర్తి భయానక వాతావరణ పరిస్థితి ఏర్పడ్డాయి। దీంతో పోలీసులు భారీగా యూనివర్సిటీకి చేరుకున్నటువంటి జాక్ నేతలను ఆందోళనకారులను అక్కడి నుంచి పోలీసు వాహనాలు తరలించి పోలీసు పిఎస్ అయితే తరలించారు। మొత్తానికి సంఘర్షణ సభకు విద్యార్థులు ఉద్యోగులు ఎప్పటి నుంచి కేంద్రాలు యూనివర్సిటీ కేంద్రాలు కూడా ఉద్యమాలు చేపట్టాము, తమ సమస్యల గురించి సభ పెట్టుకుంటే ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీగా ఇంకా ఆ యూనివర్సిటీకి అయితే నిరుద్యోగులతో పాటుగా కూడా అటు విద్యార్థి సంఘాల నేతలు అయితే చేరుకుంటారు। మొత్తానికి ఈ యొక్క దిష్టి బొమ్మ తగలపెట్టే క్రమంలో కూడా అటు పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులకు కూడా తీవ్ర తోపులాట జరిగింది। దీనిలో జాక్ నేతలకు కూడా కొంతమంది స్వల్ప గాయాలయ్యి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు। ఇక ఎందుకు ఆ సంఘర్షణ సభకు అనుమతి ఇవ్వట్లేదు అంటూ కూడా ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఆ విమర్శిస్తున్నారు। మొత్తానికి ఈటెల రాజేందర్ కూడా కేయూలో జరుగుతున్న సంఘటనపై కూడా తీవ్రంగా స్పందించారు। విద్యార్థుల సభకు అనుమతి ఇవ్వకపోవడం దారుణం అంటూ కూడా వ్యాఖ్యానించారు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులనే మళ్ళీ వచ్చేలా చేస్తున్నారు। విద్యార్థి సభకు తప్పనిసరి అనుమతి ఇవ్వాలి, మరోవైపు అరెస్ట్ చేసిన విద్యార్థి సంఘ నేతలను కూడా బేషరతుగా విడుదల చేయాలంటూ కూడా ఇటల రాజేంద్ర కొద్దిసేపటి క్రితం ప్రకటన కూడా ఇచ్చారు। మొత్తానికి సంఘర్షణ సభకు సంబంధించి ఆ బీసీకి ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఇక ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా చెప్పిన మరోవైపు టీఎస్పీసీకి సంబంధించి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పేపర్ లీక్ ఘటనలో కూడా పూర్తిగా చైర్మన్ పై కేసు నమోదు చేయాలి, దాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేందుకు కూడా ఇప్పటికే నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు। మరోవైపు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ కూడా ఒకవేళ అనుమతి తీసుకొని మరోసారి సంఘటన సభ నిర్వహించి తీరుతామంటూ కూడా విద్యార్థి సంఘ నేతలకు చెప్తున్నారు। మొత్తానికి ప్రస్తుతానికి కే యూనివర్సిటీ విద్యార్థి సంఘ నేతలు అందరినీ కూడా అయితే పిఎస్ఓ తరించారు। మరోవైపు ఈ యొక్క నిరుద్యోగులు కూడా ఆ కేజీలో సభ నిర్వహించి తీరుతాం ఏదేమైనప్పటికీ చెప్పినంతా కూడా పూర్తిగా పోలీసులు అయితే భారత్ పరిధిలో కూడా కే యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది। పరిధి రైట్, థ్యాంక్ యూ వేణు। విద్యార్థి ఉద్యమ నిర్వహించి తలపెట్టాం, దానికి వీసీ తాటికొండ రమేష్ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు దీక్షకు పూనుకున్నాం। రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి ఉద్యమకారులకు అనేక రకాలుగా అన్యాయం చేసింది, అంతేకాకుండా విద్యార్థి ఉద్యమకారులకు కనీసం న్యాయం జరగలేదు కాబట్టి వెంటనే ఏవైతే ఉన్నాం నిరుద్యోగులకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బాసటకు నిలవాలని విద్యార్థి జేఎస్గా డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో ఇంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని విద్యార్థి జేఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం। మేడ రంజిత్ కుమార్, తెలంగాణ విద్యార్థి।